నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది మనకి రెగ్యులర్ టాపికే. ఎప్పుడు తేలుతుందో ఏంటో తెలియట్లేదు, కానీ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు మార్చి 15, 2019 జరిగినటువంటి దానికి 2 ఏళ్ళు దాటినా సరే ఇప్పటికీ ఇంకా కేసు కొలిక్కి రాలేదు. అసలు నిందితులు ఎవరు ఏంటి అన్న దానికి ఏమీ లేదు. సరే, సిబిఐ ఎంక్వైరీ అయింది మొత్తానికి. శివళ్ళు 3వ దఫా ఈ వచ్చి విచారణ చేయడం ప్రారంభించారు పులివెందులలో. ఆల్రెడీ 2 వారాలు గడిచిపోయింది, 15 రోజులు దాటిపోయాయి. ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తూ, తిప్పిన వాళ్ళనే తిప్పుతూ, తిరిగిన చోట తిరుగుతూ ఈ 2 వారాల సమయం కూడా సిబిఐ అధికారులు సమయం గడిపేశారని చెప్పి కొంతమంది అభిప్రాయం. అలాగే అసలు వాళ్ళని ప్రశ్నించట్లేదు అనే అనుమానాలు ఇంకొంతమంది. సో వివేక కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఆయన పొలం పనులు చూసే దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి వరకు మొత్తం అందరినీ మళ్ళీ మళ్ళీ ప్రశ్నించారు. వీళ్ళందరినీ ప్రశ్నిస్తే ఏమొస్తుంది, ఏం తెలుస్తుంది అనేది సిబిఐ వాళ్ళకే తెలియాలని చెప్పంటున్నారు. అలాగే ఈ తీగలాగుతున్నారేమో అన్నటువంటిది కూడా చాలా ఆశావహం దృక్పథంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. సిబిఐ వాళ్ళు ఏం చెప్తారు, ఇందులో ఏం మాట్లాడతారు, ఎవరు నిందితులుగా తేలుస్తారు, ఏం జరుగుతుంది అన్నటువంటి దాంతో. సో మొత్తం అన్ని పనులు మానుకుని వివేక కుటుంబ సభ్యులు కూడా పులివెందుల్లోనే ఉంటున్నారు సిబిఐ వాళ్ళకి సహకరించడానికి. అడిగినప్పుడల్లా సమాచారం ఇస్తూనే ఉన్నారు, కానీ అంతకు మించి ఒక ముందడుగు పడట్లేదు ఈ కేసు విషయంలో సిబిఐ వాళ్ళ దగ్గర అనేది తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయం ఛేదనలో సిబిఐ వాళ్ళు ఏమైనా మొహమాట పడుతున్నారా, మొహమాటాన్ని పాటిస్తున్నారా అన్నటువంటి దానికి ఒక క్లారిటీ వచ్చేసింది చాలా మందికి. ఈ విషయంలో వైఎస్ వివేక కుమార్తెనే చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. కడపలో ఇలాంటివి మామూలేనని వ్యాఖ్యానించారని ఢిల్లీలోనే ఆరోపించారు. అయితే ఇప్పుడు సిబిఐ చీఫ్ మారిన తర్వాత ఈ క్రమంలో బాబాయ్ హత్య కేసు నిందితులు కూడా బయటికి వస్తారేమో అన్నటువంటి ఒక నమ్మకం బలపడడం ఇదంతా జరిగింది. కానీ కొత్త సిబిఐ టీం కూడా ఇప్పటికి 15 రోజుల నుంచి విచారణ జరుపుతున్నా కూడా ఈ నమ్మకం కల్పించడంలో విఫలమవుతోందా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేసేది ఏం లేదు, ఉన్న విచారణ పేరుతో ఇంకొంచెం టైం గడపడంగానే ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు ప్రజల్లో కూడా. ఎందుకంటే చూస్తున్నాం కదా, వివేకానంద గారి మర్డర్ కేసుకు సంబంధించి ఎప్పుడు డిస్కస్ చేసినా కింద కామెంట్ల రూపంలో ఏం జరుగుతుంది అనేది మనం రెగ్యులర్గానే చూస్తూనే ఉన్నాం. సో ఆ ఒపీనియనే చాలామందికి కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. అలాగే వీళ్ళు కొత్త సిబిఐ టీం వాళ్ళు ఈ నిందితులను తీసుకొస్తారు వెలుగులోకి అన్నటువంటి ఒక ఆశతో ఉన్నవాళ్ళు చాలా నిట్టూరుస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చి చాలా సైలెంట్ అయిపోతున్నారా, లేదు కావాలని ఇలా చేస్తున్నారా అన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏ విధంగా చూసినా ఇది చాలా సులువుగానే పరిష్కరించగలిగేటువంటి కేసు అని చెప్పి చాలామంది అభిప్రాయం. అయితే సిబిఐకి మహా అయితే ఇంకొక 5 రోజులు ఎక్కువ పని పడవచ్చు, లేదా 10 రోజులు పడవచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ సంవత్సరాల తరబడి రోజుల తరబడి ఇలా బృందాలకు బృందాలు వస్తున్నాయి వెళ్తున్నాయి తప్ప ప్రశ్నించిన వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు తప్ప అసలు ముందుకి కదలడం లేదు. కేసు వివరాలు విషయాలు కుటుంబ సభ్యులను ఎవరు అరెస్ట్ చేస్తారు తీసుకునేటువంటి అవకాశం ఉందని లీక్ వీరులేమో లీకులు ఇస్తూ ఉంటారు మీడియాలో, హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది మాత్రం వేరేలా ఉంది. అలాగే సాక్ష్యం మాయం చేసిన వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో, అలాగే సంఘటనా స్థలంలోకి మొట్టమొదటగా వెళ్ళినటువంటి వాళ్ళు, పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు, మీడియాలో తప్పుడు సమాచారాన్ని చెప్పినటువంటి వాళ్ళు, అలాగే ఏం జరిగింది ఏంటి అనేది సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది పోలీసు వాళ్ళు, ఎస్ఐటీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు చేసుకొని దాన్ని చెప్తారు. కానీ అసలు అక్కడ లేనటువంటి వ్యక్తి ఫోన్లో మాట్లాడారా ఏంటి అనేది తెలియనటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏ ఆయుధంతో చంపారు అన్నటువంటిది కూడా చెప్పారు అంటే ఆ రోజు మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు, వీళ్ళందరినీ ప్రశ్నించాలి అనేది ఉంటే వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు, కేవలం డ్రైవర్లు ఇంట్లో పనివాళ్ళు వీళ్లతోటే సిబిఐ వాళ్ళు కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు, ఇంత సుదీర్ఘమైన విచారణ జరిపిన తర్వాత కూడా ఇప్పుడు నిందితుల్ని దీంట్లో పట్టుకోకపోతే ప్రజల్లో సిబిఐ అధికారుల చిత్తశుద్ధి, ఎంటైర్ సంస్థ సిబిఐ చిత్తశుద్ధి మీద శంకించాల్సి వస్తుంది. ప్రజల్లో అనుమానాలు ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా కొత్త బాస్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు ఈ డ్రైవర్లు లేదంటే పనివాళ్ళు వీళ్ళనే కాకుండా అసలైనటువంటి పెద్దలు పేర్లు ఏవైతే సునీతారెడ్డి గారు ఇచ్చారో వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అని వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తారా? అది ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కుటుంబంలోనే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు? సొంత బాబాయ్ చనిపోతే ఏదో అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే అన్నటువంటి ఒక నిర్లిప్తత ఆయనలో ఉంది తప్ప
దీన్ని ఎలాగైనా ఛేదించాలి. ఎందుకంటే నేను ఇది తప్పు అనుకుంటే క్షమించండి, కానీ ఇది చాలా రోజుల క్రితం చాలామంది చెప్పినటువంటి వాళ్ళే. ఎవరన్నా ఈ ప్రత్యర్థులు వీళ్ళ ఇలాంటి కేసులు ఉన్నప్పుడు రాయలసీమలో ముఖ్యంగా, అంటే మిగతా జిల్లాల్లో కూడా ఉంది, ముఖ్యంగా రాయలసీమలో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తీయకుండా ఎవరు వదలరు అనే నానుడి ఒకటి ఉండేది. మరి అలా రాయలసీమ నుంచి వచ్చినటువంటి, అందులోనూ కడప జిల్లా పులివెందుల వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు, రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి సొంత బాబాయ్, నాన్నకి తమ్ముడైనటువంటి వ్యక్తిని అంత ఘోరంగా నరికితే ఇంట్లో దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఏదో చట్టం తని పని తాను చేసుకుపోతుంది అన్న విధంగా మాట్లాడటం, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది స్పీడప్ చేయించకపోవడం, కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఆడెవడో దొరకాల్సిందే నాకు అన్నటువంటి ఆక్రోశాన్ని ఆవేశాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎవరంటే సిబిఐ ఎంక్వైరీ వద్దు, మాకు మా పోలీసుల మీద నమ్మకం ఉంది, ఏదో ఎవరైతే పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పారో అదే వ్యక్తి మళ్ళీ మా పోలీసుల మీద నమ్మకం ఉంది, మా వాళ్ళు తేల్చేస్తారు అని చెప్పి ఎస్ఐటీతో నడిపించినటువంటి వ్యక్తి సిబిఐని కూడా వద్దన్నారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు ఆయన తోటి ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని కాపాడుతున్నారా అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలు ఎక్కువగా వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు బయటకు వస్తాయి, ఎవరెవరు నిందితులుగా తేల్తారు, లేదు ఇది ఇంకా దశాబ్దాల పాటు సాగుతూనే వెళుతుందా కేసు అనేది కాలమే నిర్ణయించాలి, నిందితుల్ని కాలమే పట్టించాలి.